అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం సీలేరు ఏపీ జెన్కోలో ఏఈగా పనిచేస్తున్న ఆర్వీ రమణ అనుమానాస్పద స్థితిలో మరణించారు సీలేరు ఏపీ జెన్కోలో సివిల్ సర్కిల్ పరిధిలో డ్యామ్ అండ్ పవర్ హౌస్ ఏఈగా పనిచేస్తున్న ఆర్వీ రమణ సీలేరులోని ఏపీ జెన్కో క్వార్టర్స్ నందు నివాసం ఉంటున్నారు గత ఏడాదిగా సీలేరులో పనిచేస్తున్న ఆయన ఒంటరిగానే ఉంటున్నారు కుమారులు చదువు నిమిత్తం రమణ భార్య మంగళగిరిలో నివాసం ఉంటున్నారు అయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తున్నప్పటికీ ఫోన్ ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో ఆయన మిత్రులకు విషయం తెలియజేశారు దీంతో ఆదివారం ఉదయం రమణ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్కి వద్దొచ్చి తలుపులు బాధినప్పటికి తలుపులు తీయకపోవడంతో అనుమానంతో విషయాన్ని సీలేరు పోలీసులకు జెన్కో అధికారులు తెలియజేశారు ఈ మేరకు సీనియర్ ఎస్ఐ రామకృష్ణ ఏపీ జెన్కో సూపర్టెండెంట్ ఇంజనీర్ కేవీ ప్రశాంత్ కుమార్ తదితర అధికారులు రమణ ఉంటున్న స్థలం అపార్ట్మెంట్కి వద్దకు వచ్చి తలుపులను బలవంతంగా తెరిచారు తలుపులు తెరిచిన వారికి బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్న ఏఈఈ రమణ కనిపించారు వెంటనే స్థానిక వైద్యుని పిలిపించి పరిశీలించగా తలకు బలమైన గాయం తగలటం వల్ల మృతి చెంది ఉంటారని వైద్యులు భావిస్తున్నారు జన్కో అధికారులు ఫిర్యాదు మేరకు సంఘటన స్థలం చేరుకొని పోలీసులు విచారణ నిర్వహించారు కుటుంబ సభ్యులు చేరుకున్న తర్వాత పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేపట్టడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు వెంకటరమణ అనే వ్యక్తి సంవత్సరాలు ప్రస్తుతం నుంచి నిన్న రాత్రి నుంచి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జనకంలో ఉన్నటువంటి ఏఈ గారు జేఏ గారు వాళ్ళందరూ వచ్చి వారి బంధువులు తలుపులు బ్రేక్ చేసి మాకు ఫోన్ చేసి మా సంవత్సరానికి తలుపులు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూడగా ఛతర వెంకటరమణ గారు బాత్రూంలో స్కిల్ అయ్యి కొద్దిగా హెడ్ ఇంజరీ జరిగి చనిపోవడం జరిగింది దీనిపైన